సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. నకిలీ ఆధార్ కార్డుల తయారీని అరెస్ట్ చేసిన కని వంటం సీఐ బృందం. నకిలీ ఆధార్ కార్డుల కొరకు ఎవరు ప్రయత్నించినా వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. ఏసీపీ రక్షితేకే మూర్తి ప్రకటన. సింగరేణి గుర్తింపు యూనియన్లో మొత్తు నిధులను మేల్కొనడానికి ఈ నెల 13న చెల్లా కొత్తగూడెం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏఐటీ నేత వైకట్టయ్య. సింగరేణి వ్యాప్తంగా 54,000 మంది కార్మికులతో కొత్తగూడెంలో కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తామంటున్న వైకట్టయ్య. వాహన చోదకులకు రక్షణ కల్పిస్తున్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాలకు మాత్రం రక్షణ లేకుండా వెలవెలబోతున్న తీరు వీక్షించండి. అధికారుల ఆలోచనలు పనులు చూస్తుంటే మైండ్ పనిచేస్తలేదంటున్న యూత్. ఓ అధికారి ఆదివారాలు సైతం ప్రజల కోసం పనులు చేస్తున్నారు, అతడే తాండూరు ఎంఆర్ఓ. ఈ అధికారి మాత్రం ఆఫీసులోనే ఒక ఉద్యోగితో మసాజ్ చేయించుకుంటున్నారు, అదే ఉప్పల్ ఆర్టీఓ సురేష్ రెడ్డి. ఇదండి ఒక బాధ్యత గల అధికారుల వ్యవహార సరళి వీక్షించండి. బెల్లంపల్లి పట్టణంలో 50 క్వింటాళ్ల అక్రమ పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు. పలు ప్యాసింజర్లు రద్దు కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులకు ఇక్కట్లు. ఇందారం IK-1 గనిలో మ్యాన్ రైడింగ్ అదుపు తప్పి 15 మంది కార్మికుల గాయాలు. ఏబీవీపీ ఆధ్వర్యంలో సెల్ఫ్ విత్ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభం. జయశంకర్ జిల్లాలో నిరవధికం కొనసాగుతున్న పంచాయతీ కార్మికుల సమ్మె. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు దొరికితే వాటిని సరిచేయడం కోసం, అలాగే చిన్నపిల్లలకు ఆధార్ కార్డులు ఇవ్వడానికి UIDAI వారు కొన్ని చోట్ల బ్యాంకు వద్ద ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఆ నిర్వాహకులు నకిలీ ఆధార్ కార్డును సృష్టించి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని ఏసీపీ రక్షితేకే మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా గోదావరి కని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ నెంబర్ 336 ద్వారా ఈ నకిలీ ఆధార్ కార్డులను సృష్టిస్తున్న పట్టుబడిన రామ్ మల్లేష్ను, మేదర్ లక్ష్మణ్ను అరెస్ట్ చేశామని, అలాగే 337 క్రైమ్ నెంబర్ ప్రకారంగా ఊషకోయిల సతీష్ను అరెస్ట్ చేశామని తెలిపారు. వీరి నుండి ఒక ల్యాప్టాప్, ఐరిస్ కెమెరా, ఒక GPS, 2 ప్రింటర్లు, 1 మానిటర్ను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రక్షితేకే మూర్తి తెలుపుతూ పూర్తి వివరాలు వెల్లడించారు. క్రైమ్ నంబర్ 336 అండ్ క్రైమ్ నంబర్ 337. ఇవి మాకు కంప్లైంట్ వచ్చి ఎంవీఆర్ ఆనంద్, వీళ్ళు డెప్యూటీ డైరెక్టర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళు అక్కడ హైదరాబాద్ నుంచి మాకు ఈమెయిల్ త్రూ ఇది కంప్లైంట్ వచ్చింది అగేన్స్ట్ 3-4 పీపుల్. ఇది ఏమంటే వీ బుక్ ద కేస్ అండర్ సెక్షన్ 490, 420, 467, 468, 471, రెడ్ విత్ సెక్షన్ 130B ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 66C ఆఫ్ ఐటీ యాక్ట్ అండ్ సెక్షన్ 34, 35, 42 ఆఫ్ ఆధార్ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అదర్ సబ్సిడీ బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ ఆఫ్ 2016. వీళ్ళు అక్యూజ్, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరూ ఆపరేటర్స్గా పనిచేస్తారు. ఆపరేటర్స్ అంటే ఇప్పుడు ఇది ఆధార్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ వాళ్ళు వీళ్ళు ఆపరేటర్స్ అవి పనిచేసి వాళ్ళ కార్డ్స్ని దే కెన్ గెట్ ద కార్డ్స్ ఫర్ అస్. ఇలాగే వాళ్ళు అవుట్సోర్సింగ్ కంపెనీస్ కూడా ఉంటారు, ఏజెన్సీస్ వాళ్ళు విరించి మీరు విన్నారు. తర్వాత Blue 3 IT, వీళ్ళు వాళ్ళ కింద పనిచేస్తారు ఈ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ ఏం చేస్తారంటే బ్యాంక్స్లో ఇది హ్యావ్ నో కనెక్షన్ విత్ ద బ్యాంక్స్, అక్కడ వాళ్ళు పెట్టుకుంటారు. హూఎవర్ వాంట్స్ కార్డ్స్ ఇన్ గో అండ్ గెట్ ద కార్డ్. అంటే మీరు ఫస్ట్ హ్యాండ్ కార్డ్ చేసుకున్న టైం ఫ్రీగా ఉంటుంది కార్డ్. ఓన్లీ వెన్ దెర్స్ చేంజెస్, ఇప్పుడు మీరు అప్డేట్ చేయాలి మీ అడ్రస్ ఆర్ మీ ఫోన్ నంబర్, అప్పుడు మీరు 30 రూపీస్ ఇవ్వాలి. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. బట్ మీ ఆపరేటర్స్ ఏం చేస్తున్నారంటే
కావాలంటే నా వేరే పేరు మీద నా సేమ్ డూప్లికేట్ ఇంకొక టూ కార్డ్స్ చేస్తారు. దట్ ఈస్ ఇల్లీగల్. 1% ఒకటే కార్డ్ ఉండాలి. సో యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో లైక్ దట్ వీల్ ఆపరేటర్స్ దే ఇండల్జింగ్ ఇన్ మ్యాన్ ప్రాక్టీస్ అండ్ ఈచ్ కార్డ్కి దే ఛార్జింగ్ అబౌట్ 1,500 to 2,000 rupees. అంటే ఇక్కడ కార్డ్ లక్ చేయాలి అని. సో లైక్ దట్ వన్ ఫస్ట్ క్రైమ్ నెంబర్ 336లో వీళ్ళు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఆపరేటర్స్తో పనిచేస్తున్నారు. దెర్ నో కనెక్షన్ విత్ ద బ్యాంక్. బ్యాంక్ వాళ్ళు ఏమి దే జస్ట్ చెక్ ఒక ఐడి అప్లికేషన్ వస్తే వాళ్ళు ఐడి కార్డ్ చెక్ చేస్తారు అండ్ సిగ్నేచర్ చేసి పంపిస్తారు. సో వీళ్ళు దీస్ ఆపరేటర్స్ విల్ గెట్ దోస్ న్యూ కార్డ్స్ డన్. సో అక్యూజ్డ్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు ఈరోజు, అంటే యెస్టర్డే ఈవినింగ్ ఇద్దరు అక్యూజ్ అరెస్ట్ అయ్యారు. వాళ్ళ పేరు రామ్ మల్లేష్, సన్న పోషక్, 31 ఇయర్స్. వాళ్ళు ఆపరేటర్గా పనిచేస్తున్నారు ఇన్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఇంకొకరు మేడారి లక్ష్మణ్, వీళ్ళు కూడా ఫార్మర్ ఆపరేటర్, అంటే ఇంతకు ముందే ఇంత పని చేస్తున్నారు. హీ హాజ్ ఆల్రెడీ బీన్ బ్లాక్ లిస్టెడ్ బట్ వీళ్ళ ద్వారా లక్ష్మణ్ ఎక్విప్మెంట్ ఉంది. సో మల్లేష్ వాళ్ళు లక్ష్మణ్ దగ్గర ఇద్దరు కలిసి పనిచేసి వాళ్ళ ఎక్విప్మెంట్ అని యూజ్ చేసి ఇట్లా డూప్లికేట్ కార్డ్స్ చేస్తున్నారు. తర్వాత ఇద్దరిని మేము సాయంత్రం 5 PMకి ఎస్టర్డే నైట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దగ్గర పట్టుకున్నాము. ఇంకొకరు ఉన్నారు ఈ కేసులో, శంగిరప్పు సాగర్ అని, వాళ్ళు ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత ఈ క్రైమ్ నెంబర్ 337లో ఇక్కడ మేము అక్యూజ్డ్ ఉషా కోయల సతీష్ అని, వీళ్ళు విరించి, అంటే విరించి పని చేస్తారు అండ్ ఈజ్ దేర్ ఇన్ ఆంధ్రా బ్యాంక్లో ఆపరేటర్గా పనిచేస్తారు. వీళ్ళు కూడా ఎస్టర్డే సాయంత్రం 3 o'clock అట్లాది మేము ఆంధ్రా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర గోదావరి దగ్గర పట్టుకున్నాము. సో వీ ఆల్సో డన్ లాట్ ఆఫ్ సీజర్స్, అంటే ఒక ల్యాప్టాప్ దగ్గర ఒక ఐరిస్ కెమెరా, యూనో వీ నీడ్ ఆల్ దోస్ థింగ్స్, వన్ GPS, 2 printers అండ్ ఒక మానిటర్. సో ఈ ద్వారా మాకు ఏం తెలుస్తుంది అంటే దిస్ ఈజ్ ర్యాంపెంట్గా చేస్తున్నారో ఏమో తెలీదు, వీఆర్ స్టిల్ ఇంటరోగేటింగ్ చేస్తున్నాము. బట్ దిస్ ఈజ్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ అండ్ ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ నాట్ టు ఇండల్జ్ అండ్ అప్రోచ్ టు క్రియేట్ డూప్లికేట్స్ కార్డ్ లైక్ దిస్. అన్నెసెసరీ దే విల్ ఆల్సో గెట్ అరెస్టెడ్ ఆర్ సమ్ యాక్షన్ టు టేకెన్ అగైన్స్ట్ దెమ్. అండ్ ఇఫ్ పబ్లిక్ హ్యాస్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, ఇలాగ ఎవరైనా వేరే వాళ్ళు చేసుకుంటే ప్లీజ్ బ్రింగ్ ఇన్ అండర్ ద సర్వీస్. ఈ సమావేశంలో వన్ టౌన్ సే వాసుదేవరావు, ఏఎస్ఐ శారదలు పాల్గొనగా పట్టుబడిన వస్తువులను చూయించారు. సింగరేణి సంస్థలో గుర్తింపు పొందిన యూనియన్గా ఎన్నికైన తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం TGBKS యూనియన్ ఎన్నికైనప్పటి నుండి ఈరోజు వరకు కార్మికులకు ఎలాంటి పనులు చేయకుండా మొత్తు నిద్రపోతుందని, ఈ నిద్ర నుండి మీరే ఏఐటీసీ 9 యూనియన్ మేల్కొల్పి చురుకలు అందించాలని కార్మికుల పిలుపు మేరకు ఈ నెల 13న చెలో కొత్తగూడెం హెడ్ ఆఫీసులో భారీ ధర్నాను 54,000 మంది కార్మికులతో జరిపితే తలపెట్టామని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఏఐటీసీ గట్టయ్య సీఎం టీవీతో మాట్లాడుతూ పిలుపునిచ్చారు. వీక్షించండి. కార్మిక నేత వై గట్టయ్యతో సీఎం టీవీ ప్రత్యేకతనం వీక్షించండి. ఇప్పుడు మనం బస్కరు భవన్లో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గట్టయ్య గారి సమక్షంలో మనం ఉన్నాం. ఈ నెల 13న కొత్తగూడెంలో జరిగేటువంటి యొక్క సమావేశానికి వారు వెళ్తున్న సందర్భంగా ఈ యొక్క TGBKS అనే యూనియన్ సింగరేణిలో గెలిచిన తర్వాత నిద్రపోతున్నటువంటి యొక్క యూనియన్ని నిద్ర లేపుతూ దాదాపుగా 20 నుంచి 25 డిమాండ్ వరకు పెండింగ్లో ఉన్న డిమాండ్లను మేనేజ్మెంట్తో మాట్లాడడానికి టోటల్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున అన్ని కోల్పేట గ్రామంలో అందరి నాయకులు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న కార్యక్రమాలపైన, అలాగే ఇక్కడ మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ ఏర్పాటు చేశారు, అలాగే ప్రతిరోజు మై మైండ్స్ పైన గేట్ మీద ఏర్పాటు చేసుకుంటూ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అనేది కార్మికులకు చొచ్చుకొని పోతుంది. దాని నేత మన ముందున్నారు, వారు మనతో మాట్లాడే ముందున్నారు కాబట్టి సార్తో మాట్లాడడానికి మనం ముందుకెళ్తున్నాం. ఈ మల్టీ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క కమిటీలో వెళ్తున్నారు, అలాగే ప్రతిరోజు గేట్ మీటింగ్ అన్ని మైండ్స్లో వెళ్ళి చేస్తున్నారు, దేనికొరకు చేస్తున్నారు, మల్టీ డిపార్ట్మెంట్ కమిటీల వల్ల కార్మికులకు జరిగిన లాభాలు ఏంటి, అలాగే మీరు 13 తారీఖు నాడు కొత్తగూడెం వెళ్తున్నారు కదా, దాని విషయం లోపల మీరు మా యొక్క ఛానల్కు మీ యొక్క ఆలోచన ఏదని తెలియజేయండి. మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ అనేది అది మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీ, ఇవాళ కొత్తది ఏం కాదు. 1900 అంటే మొట్టమొదట్లో
గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తప్పత్తి కానీ ఉత్పాదకత కానీ వీటి విషయంలో వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పడమే కాదు, అధికారులు మనం కూడా కార్మికుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి అన్ని విషయాలు మనం కూడా చెప్పాలి. కాబట్టి దానికోసం ఏర్పాటు మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీ. ఇంకపోతే మాకు ఇది గుర్తింపు సంఘం ఉన్నదా లేదా అనే దాన్ని చెప్తా ఉన్నారు. చాలా మంచి ప్రశ్న. గుర్తింపు సంఘం బాధ్యత కార్మికుల సమస్యలని అక్కడ సేకరించి మాట్లాడి పరిష్కారం కాకపోతే మరి 13వ తారీఖు నాడు అన్ని చోట్ల నుంచి చెలో కొత్తగూడెం పేరుకొని మేము కార్మికులందరినీ కూడా మరి రండి అని చెప్పేసి అందరికీ చెప్తున్నాం. వాళ్ళని మైండ్స్ మీదకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని చైతన్యం చేసి ఈ ఉద్యమాల్లో పాల్గొనడని, పోరాటాలు లేకుండా ఉద్యమాలు లేకుండా ఏనాడు కూడా మనం హక్కులు సాధించుకోలేదు. ఇప్పటికీ కూడా పోరాటాల ద్వారానే మన సింగరేజ్ సంస్థని కాపాడుకుందాం, ఉత్పత్తిని పెంచుకుందాం, ఉత్పాదకతను పెంచుకుందాం. సింగరేజ్ సంస్థ 13 నాడు టోటల్గా సింగరేణి ఏరియాలో ఉండే కార్మికులు అందరిని పిలుస్తున్నాం, లేకపోతే ఏమి ఓన్లీ నాయకులు అందరిని పిలుస్తున్నాం, ఎంత పెద్ద ఎత్తున ధర్నా జరిగితే అంత ఒత్తిడి మేనేజ్మెంట్ పైన జరుగుతుంది. అంత ఒత్తిడి మరి వేస్తున్నాం కాబట్టి ఇవాళ మరి వీడు కూడా నిద్రపోతూ. ఇక్కడ సీనియర్ కాలేజ్ వర్కర్స్ సీనియర్ అధ్యక్షులు గట్టయ్య గారు, అలాగే టోటల్ కోల్బెట్ ఏరియాలో ఉండేటువంటి కార్మికులందరినీ కూడా సమాయత్తం చేసి ఈ నెల 13న చెలో కొత్తగూడెం కార్యక్రమాన్ని నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు. దానికి తోడు ప్రతిరోజు గని కార్మిక కానీ గవర్నర్ వద్దకు వెళ్ళి గేట్ మీటింగ్లు పెట్టేసి కార్మికులు చేతనం చేస్తున్నారు. అది కూడా కార్మికుల పిలుపు మేరకే వెళ్తున్నాం, మా గెలిచినట్టు ఈయన మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అనేటువంటి. గోదావరికి ప్రధాన చౌరస్తాలో అతి కష్టం మీద ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఎట్టకేలకు ఏర్పాటు చేసిన 4 వైపులా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ సంబారను ఎలాంటి రక్షణ లేకుండా ఏర్పాటు చేయడంతో ఇవి కూడా శాశ్వతంగా పనిచేస్తాయన్న చర్చ గాంధీ చౌక్లో జోరుగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా కొనసాగుతున్న మహేందర్ రెడ్డి గోదావరికంలో ఏఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఈ ప్రధాన చౌరస్తలో గాంధీ విగ్రహం ప్రక్కనే ట్రాఫిక్ సిగ్నల్స్ను లైట్లను గట్టి బందోబస్తుతో ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి 2018 సంవత్సరం ఆరంభం వరకు అప్పుడప్పుడు పనిచేయకుండా కొనసాగుతూ వచ్చినవి. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత ఆనాటి గాంధీ విగ్రహాన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్లను రోడ్లు వెడల్పు కార్యక్రమం పేరుతో తొలగించి అదే స్థానంలో కొంచెం పక్కన జరిపి గాంధీ విగ్రహానికి పర్మనెంట్గా ప్రతిష్టాపించారు. కానీ సిగ్నల్ లైట్ స్తంభాలను మాత్రం ఒకే చోట ఏర్పాటు చేయకుండా ఆ జంక్షన్లోని 4 వైపులా రోడ్ల మధ్యలో భాగంగా ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను అమర్చి ప్రారంభించగా ప్రస్తుతం పనిచేస్తున్నాయి. కానీ ఈ స్తంభాలకు మాత్రం చుట్టూ ఎలాంటి రక్షణ గద్దెలు ఏర్పాటు చేయకుండా ఖాళీ స్తంభాలను ఏర్పరిచారు. అసలే గోదావరికని, ఆ పైన అధిక జనం తిరిగే రద్దీ జంక్షన్, వాహనాల మూతతో తీరిక లేకుండా ఉండే ఈ జంక్షన్లో గతంలో పకడ్బందీగా నిర్మించిన గద్దెలతో ఏర్పాటు చేసిన జెండాలను సైతం ఢీకొట్టడంతో అవి పడిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ కోకొల్లలో ఉన్న విషయాన్ని వీరు గమనించకుండా ఈ రక్షణ లేని ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభాలను అదే గతి పడితే ట్రాఫిక్ వ్యవస్థ మళ్ళీ నిలిచిపోయే ప్రమాదం ఉందంటున్నారు వాహన చోదకులు. ఒకవేళ ప్రమాదవశాత్తు స్తంభాలకు ఎవరైనా ఢీకొడితే మళ్ళీ ట్రాఫిక్ లైట్ల కాంతి కనిపించదేమో అని కలత చెందుతున్నారు. ఇక పాపం ఆ ట్రాఫిక్ పోలీసుల పనితీరు చూస్తుంటే రోజుకు 9 గంటలు నిలబడి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. కనీసం వారి కూర్చోవడానికి కరీంనగర్, హన్నమకొండ, మంచిర్యాల గద్దెలు కూడా లేవు. ఇప్పటికైనా వారి బాధను గమనించి గద్దెలు ఏర్పాటు చేస్తే కనీసం ఆరా తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఎదురు చూస్తున్నారు. ఆనాడు రాజులు తలుసుకుంటే దెబ్బల కొదువు అనే నానుడితో రాచరిక వ్యవస్థ కొనసాగితే, ఈనాడు అధికారు తలుసుకుంటే సిబ్బంది సేవనే గతి అనే నానుడిని నిదర్శనంగా హైదరాబాద్లో ఆర్టీఓ కార్యాలయంలో మసాజ్ చేయించుకుంటున్న మన వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి నిర్వాహకాన్ని వీక్షించండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రతి ప్రజాప్రతినిధులకు 24 గంటలు ప్రజాసేవకుడిగా పూర్తి అధికారాలు కట్టబెట్టింది. అలాగే అధికారులకు చట్టబద్ధత చట్టాలను అనుగుణంగా నిరంకుశత్వానికి తావివ్వకుండా పనులు చేయండి అంది. కానీ ఈ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అర్ధనగ్నంగా అంటే బనినిపై తన సీట్లో కూర్చోవడమే కాకుండా తన సిబ్బందితో ఎలా మసాజ్ చేయించుకుంటున్నారనో మీరే వీక్షించండి. పాపం బయట ఇలా చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయేమో కదా,
అని ఓ ఉద్యోగిని అతని పని పక్కన పెట్టించి ఆయన పనిని ఎంత దర్జాగా చేపించుకుంటున్నారో వీక్షించండి, బాగా దాన్ని చూడండి. అలాగే మరో చోట ఈ అధికారి తాండూరు మండలానికి తహసీల్దార్, నిరాడంబర అధికారి, ఆదివారాలు సైతం పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పనులు చేసుకుంటూ ప్రజలందరిలో శభాస్ కృతజ్ఞతలు అందుకుంటున్న అధికారి. ఇదేంటండి ఆ ఆర్టీఓ అధికారికి ఈ ఎంఆర్ఓ అధికారికి తేడాలు, మీరే వీక్షించండి జవాబు చెప్పండి అంటుంది మీ మన సీఎం టీవీ కథనం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియాలో తనిఖీలు చేస్తుండగా 9 ఆటోలను, ఒక ట్రాలీని, వాటిలో తరలిస్తున్న 50 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో ఈ పీడిఎస్ రైస్ను తక్కువ ధరకు కొని వాంకిడి మీదుగా మహారాష్ట్రకు తరలించి అక్కడ ఎక్కువ రేటుకు అమ్మి ఈ దళాలు అధికంగా సొమ్ము చేసుకుంటున్నారని, పేదలకు అందాల్సిన ఈ బియ్యంను అక్రమంగా తరలించడం నేరమని ఏసీపీ అన్నారు. 15 మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ అక్రమ దందను కొనసాగిస్తున్నారని, వీరిలో 5 పట్టుకొని బియ్యంతో పాటుగా వీరిని విచారణ కోసం బెల్లంపల్లి 2 టౌన్ పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. పీడిఎస్ రైస్ అక్రమంగా మంచిర్యాల ప్రాంతం, మంచిర్యాల మందమరి ప్రాంతాల నుండి వాంకిడికి సప్లై అవుతున్నాయని, వాంకిడి ఏరియాకి సప్లై అవుతున్నాయన్న సమాచారం మేరకు మా టాస్క్ ఫోర్స్ టీంతో, మంచిర్యాల రామగుండం టాస్క్ ఫోర్స్ టీంతో విజయసారథి ఏసీపీ గారి ఆధ్వర్యంలో రైడ్ చేయగా 9 ఆటోలు ఒక ట్రాలీ దొరికింది. దాంట్లో దాదాపు 50 క్వింటాల రైస్ ఉందని, ఈ రైస్ అన్నీ కూడా తక్కువ ధరకు కొని పీడిఎస్ రైస్ని అక్కడ ఎక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతుంది. సో అందుకనే వీటిపైన పట్టుకొని ఇప్పుడు ఈ 2 టౌన్ పోలీస్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. సో ఇలాంటివి ఎవరైనా అక్రమాలు చేసిన వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి పేదలకు, అర్హులకు అందవలసిన ఈ బియ్యాన్ని అక్రమార్కులు ఇలా ఈ విధంగా సొమ్ము చేసుకోవాలని చూస్తే వారిని చట్టపరంగా తగిన శిక్షించడం జరుగుతుందని మేము రాష్ట్ర తరఫున హెచ్చరించడం జరుగుతుంది. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికి చక్క చికి చిప్పి చికి చక్క చికి
విరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రయ్యి రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అరక్లిక్ మీద సవారి. చెలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. కాజీపేట నుండి కాగజ్ నగర్ వరకు నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 3 నుండి 8 వరకు ప్రభుత్వం రద్దు చేయడంతో రోజువారీ ప్రయాణికులైన ఉద్యోగులు, విద్యార్థులు, పలు చిరు వ్యాపారస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు రైళ్లు రద్దు అవడంతో ఇదే అదనుగా భావించిన పలు ప్రైవేటు వాహనాల యజమానులు సామాన్య ప్రజల నుండి అధిక ఛార్జీలు వసూలు చేసి ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ఇన్ని రైళ్లు రద్దు అయినప్పుడు కనీసం ఒక ప్యాసింజర్ రైళ్లైనా రోజు నడిపితే సామాన్య ప్రజల కొంత అయినా మేలు కలుగుతుందే అవకాశం ఉందని ప్రజలు రైల్వే అధికారులను కోరుతున్నారు. కాజీపేట నుండి బల్లార్షన్ వెళ్ళే రైళ్లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయడం ద్వారా రోజువారీగా వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అంతేకాకుండా బస్సులో ప్రయాణించలేక సరైన టైంకు బస్సులు రాక ప్రైవేట్ వాహనాలకు వేల వేల రూపాయలు పెట్టి కిరాయి తీసుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే స్పందించి రైల్వే శాఖ అధికారులు ప్రత్యేకమయంగా ఇంకొక వేరే ట్రైన్ ఇట్లా వేస్తే బాగుంటున్నది మా యొక్క మనవి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం ఐక్యవన్ సింగరేణి గనిలో ప్రమాదవశాత్తు మ్యాన్ రైడింగ్ అదుపు తప్పి వేగంగా వెళ్లడంతో 15 మంది కార్మికులకు గాయాలు కాగా వారిని హుటాహుటిన రామకృష్ణాపూర్ సింగరేణి ఆసుపత్రికి తరలించారు. ఐక్యవన్ గనిలో 2వ షిఫ్ట్ విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను రామకృష్ణాపూర్ సింగరేణి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులతో ఏబీవీపీ సెల్ఫ్ విత్ క్యాంపస్ అనే నూతన కార్యక్రమాన్ని మంత్రిలోని ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ భూషణ అన్వేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఏబీవీపీ యొక్క ఉనికి తెలిసే అవకాశం ఏర్పడుతుందని, విద్యార్థులందరూ దేశానికి చేసే సేవ, అలాగే విద్యార్థులు ఒకే తాటిపై నిలవడం వంటి కార్యక్రమాలకు ఏబీ పనిచేస్తుందని అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులతోటి సెల్ఫీ విత్ క్యాంపస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 165,000 క్యాంపసులలో ఏబీవీ పాధ్యంలో సెల్ఫీ విత్ క్యాంపస్ ఈరోజుతో ముగియనున్నది. మన పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలోని అన్ని కళాశాలలో క్యాంపసులలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సెల్ఫీ విత్ క్యాంపస్ ఈరోజు నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలోని 96 కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సెల్ఫీ విత్ క్యాంపస్ అనే కార్యక్రమాన్ని ఈ రోజుకు పూర్తి కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 5,500 పైగా కళాశాలలో ఏబీవీపీ యొక్క కళాశాల కమిటీలను వేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. 5,500 క్యాంపసులలో ఈరోజు విద్యార్థి పరిషత్ జెండా ఎగరబోతున్నది. విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను, విద్యార్థి పరిషత్ సాధించిన విజయాలను, విద్యార్థి పరిషత్ విద్యార్థుల గురించి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల గురించి ఈరోజు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేశంలో ఏదైనా అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నదంటే
విద్యార్థుల గురించి దేశం గురించి పనిచేస్తున్నదంటే అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులను, అదేవిధంగా స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరిని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు దేశంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తున్నది. ఈ దేశ సేవలో విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి సేవలో భాగంగా విద్యార్థులను అందరిని కూడా ఒకతాటిపైకి తెచ్చి విద్యార్థులను అందరిని కూడా ఈ దేశ సేవలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా సెల్ఫీ విత్ క్యాంపస్ నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు పేద విద్యార్థులు, ఎవరైతే ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఇంటర్ నుండి పీజీ, బీఈడీ, ఎంబీఏ వరకు ప్రతి కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు కాబోతున్నదంటే దానికి కారణం కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేసినటువంటి ఆందోళన కారణంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జూలై 26న రాష్ట్ర వ్యాప్త జూనియర్ కళాశాలలకు బంద్ పిలుపునిచ్చిన కారణంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అమలు కాబోతున్నది. దీనికి ముఖ్య కారణం, మధ్యాహ్న భోజనం అమలు కాబోతున్న ముఖ్య కారణం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ విధంగా రానున్న రోజులలో విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థుల గురించి అనేక విద్యార్థి సమస్యలపైన అనేక ఆందోళన కార్యక్రమాలని ఉధృతం చేస్తామని, అనేక కార్యక్రమాలను చేపట్టబోతున్నామని తెలియజేస్తూ నా పేరు ఓషన్ అన్వేష్, నేను ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్. భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కన్వీనర్ అన్వేష్, నాయకులు సాయికృష్ణ, రమేష్, రాకేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంతని గులాబీ ఎమ్మెల్యే మహిళల మీద, మహిళా అధికారుల మీద ఎమ్మెల్యే అనే స్థాయి దిగజారి నోటికి అడ్డు అదుపు లేకుండా నీచంగా మహిళను కించపరిచే విధంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈరోజు రామగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీపాద భవన్ నుండి ఆఫీస్ వరకు బహిరాలతో వెళ్ళి ఇసుక మాఫియా ఎమ్మెల్యే పుట్టమధు అలియాస్ మాఫియా తల్లి పుట్టమధు మధుకర్ మీద పోలీసు స్టేషన్లో కల్వచర్ల ఎంపీటీసీ కొలుపాక లక్ష్మి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ మంత్రి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు తోట చంద్రయ్య ఆధ్వర్యంలో జరిగింది. తను విదేశాలకు మరియు ఇతరత్ర తను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఒక శాసనసభ్యుని స్థానంలో ఉండి ఇట్లా మాట్లాడడం, ఆయనే మాట్లాడిన తర్వాత మేమందరం కూడా మాట్లాడక తప్పదు. తను కూడా విదేశాలకు వెళ్ళి సరసాలాడి ఇతరత్ర మసాజులు వాటిని చేసుకుంటే ఏం లేదు, కానీ మా శాసనసభ్యుడు మా నాయకుని పట్టుకొని పెళ్లి చేసుకొని సంసార జీవితం గడుపుతున్న ఒక వ్యక్తిని, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని పట్టుకొని అట్లా మాట్లాడడం వారిపైన చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పని ఈరోజు మేమందరం మా పార్టీ శ్రేణులు మరియు మా ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా, మా లక్ష్మీ గారు ఎంపీటీసీ సభ్యురాలు, మేమందరం కూడా కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కుర్చీ కోసం ఆరాటం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. నేను మొన్న చెప్పిన కుర్చీ కోసం ఆరాటం అనేది నీది, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కానీ వారి వంశము పరంగా శ్రీపాదరావు గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, శ్రీధర్ బాబు గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 6 సార్లు కుర్చీ కోసం ఆరాటపడే వ్యక్తులు కాదు. నువ్వే ఒక ఎన్ఎస్యుఐ నాయకునిగా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా చేసి ఎమ్మెల్యే కుర్చీ కావాలని చెప్పని ఆరాటపడి నువ్వు ఎమ్మెల్యే కుర్చీ కోసం ఆరాటపడ్డది నువ్వు. మరి రాబోయే రోజులలో కూడా ఆ కుర్చీని కాపాడుకోవడానికి కొరకు అడ్డదారులు తొక్కుతూ ఉన్నావు. నీ దగ్గర పనిచేసే వారందరూ కూడా అడ్డదారులలో పనిచేసేవారే. వారందరిని పెట్టుకొని కూడా మమ్మల్ని అందరినీ నీతికి నిజాయితీగా, మేము నిజాయితీగా పనిచేసే వారందరిని పెట్టుకొని చెంచాలుగా అభివర్ణిస్తూ ఉన్నావు. నేను ఇదివరకే చెప్పిన, నేను ఒకసారి నువ్వు ఆ మాట మానేంతసేపు నిన్ను ఎన్నిసార్లు చెంచాలనో అన్నిసార్లు చెంచాలనవలసిన పరిస్థితి ఎదురవుతుంది. నువ్వు ఒకప్పుడు మా నాయకుని దగ్గర పనిచేసినావు, మేము మా నాయకుని దగ్గర పనిచేస్తే మేము చెంచాలి అయితే నువ్వు అదే నాయకుని దగ్గర పనిచేసినావు, మరి నిన్ను కూడా అదే చెంచా అంటారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే స్వర్గీయ శ్రీపాదరావు గారి దగ్గర నువ్వు ఊనమాలు నేర్చుకున్నావు. తనను అప్పటి నక్సలైట్లు, పీపుల్స్ వారు కాల్చి చంపిన సంఘటన రోజు నువ్వు లేవా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళి శాసనసభ్యునికి కాగానే నీకేదో పెద్ద కొమ్ములు రాలే, లేకపోతే నువ్వు ఇంకా దేశాన్ని ఉద్ధరిస్తానేమి లేవు, కానీ
నువ్వు అతనిని మాట్లాడే తీరును కూడా మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నీ తీరు ఏందో, నీ పద్ధతి మార్చుకోమని చెప్పని హెచ్చరిక చేస్తూ రాబోయే రోజులలో నీకు మంత్రిని ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. నేను మొన్న చెప్పిన ఆరిపోయే దీపానికి వెలుతురు అన్నట్టుగా నువ్వు అలాగే వ్యవహరిస్తూ ఉన్నావు. నిన్ను రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నావు. ఈ కార్యక్రమంలో సిఎన్సి టౌన్ అధ్యక్షులు కాటం సత్యం, ఎంపీటీసీ వనం రామచంద్రరావు, ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బివి స్వామిగౌడ్, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి బాబ్మియా, మంత్రిని అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బర్ల శ్రీనివాస్, ముదిరాజ్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు కండె పోషం, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కలవెన శ్రీకాంత్, బండారి సదానందం, మండల ప్రధాన కార్యదర్శి చింద మహేష్, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గొర్రె నరేష్, మండల పార్టీ ఉపాధ్యక్షులు వేగోలపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 13 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు తమ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని భూపాలపల్లి జిల్లాలోని ములుగు డివిజన్లో పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 13 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 13 రోజులకు చేరుకున్న ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేకపోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు నిరసనగా రోడ్డుపై మానవహారం నిర్వహించారు. అనంతరం రోడ్డుపైన వెళ్లే వారికి పాదరక్షలు పాలి చేసి నిరసన తెలిపారు. తదుపరి NH-164 జాతీయ రహదారిపై వెళ్లి వాహనాలను కొంత సమయం నిలిపివేశారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. నకిలీ ఆధార్ కార్డుల తయారీని అరెస్ట్ చేసిన కని వంటౌన్ సీఐ బృందం. నకిలీ ఆధార్ కార్డుల కొరకు ఎవరు ప్రయత్నించినా వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. ఏసీపీ రక్షితేకే మూర్తి ప్రకటన. సింగరేణి గుర్తింపు యూనియన్లో ముద్దు నిధులను మేల్కొనడానికి ఈ నెల 13న చెల్లా కొత్తగూడెం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏఐటీ నేత వై గట్టయ్య. సింగరేణి వ్యాప్తంగా 54,000 మంది కార్మికులతో కొత్తగూడెంలో కార్యాలయం ముందు మహాధర్మ నిర్వహిస్తామంటున్న వై గట్టయ్య. వాహన చోదకులకు రక్షణ కల్పిస్తున్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాలకు మాత్రం రక్షణ లేకుండా వెలవెలబోతున్న తీరు వీక్షించండి. అధికారుల ఆలోచనలు పనులు చూస్తుంటే మైండ్ పనిచేస్తలేదంటున్న యూత్. ఓ అధికారి ఆదివారాలు సైతం ప్రజల కోసం పనులు చేస్తున్నారు, అతడే తాండూరు ఎంఆర్ఓ. ఈ అధికారి మాత్రం ఆఫీసులోనే ఒక ఉద్యోగితో మసాజ్ చేయించుకుంటున్నారు, అదే ఉప్పల్ ఆర్టీఓ సురేష్ రెడ్డి. ఇదండి ఒక బాధ్యత గల అధికారుల వ్యవహార సరళి వీక్షించండి. బెల్లంపల్లి పట్టణంలో 50 క్వింటాళ్ల అక్రమ పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు. పలు ప్యాసింజర్లు రద్దు కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులకు ఇక్కట్లు. ఇందారం IK-1 గనిలో మ్యాన్ రైడింగ్ అదుపు తప్పి 15 మంది కార్మికుల గాయాలు. ఏబీవీపీ ఆధ్వర్యంలో సెల్ఫ్ విత్ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభం. జయశంకర్ జిల్లాలో నిరవధికం కొనసాగుతున్న పంచాయతీ కార్మికుల సమ్మె. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.